నిర్వహణ లేక నీరు పారక మురుగు కాలువలు కూడిపోతున్నాయి. తూటు కాడతో నిండి అధ్వానంగా మారుతున్నాయి. దీనివల్ల పొలాల్లో మురుగు నీరు బయటకు పారకపోవడంతో ఏటా ఖరీఫ్ లో వరి పేరు ముంపునకు గురవుతూనే ఉంది. ఫలితంగా రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. గతేడాది పెట్టిన ఖర్చులు రాక రైతులు పూర్తిగా నష్టపోయారు. 5 ఏళ్లుగా ఈ కాలువలో గుప్పెడు మట్టి తీయకపోవడంతో సమస్య తీవ్రమైంది. వేసవి ముగిసి వ్యవసాయ పనులు మొదలు పెట్టే సమయంలో దగ్గర పడిన పంట పొలాల్లో మురుగు నీటిని తొలగించే పక్క కాలువలు అధ్వానంగా ఉండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువల పూడిక తీతకు కొత్త ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. మురుగు కాలువలకు మరమ్మతులు చేయించలేదు. పూడిక పెరగడంతో మురుగునీరు ముందుగా పారని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం మురుగునీరు పొలాల నుంచి బయటకు వెళ్ళక పైరు నీటిలోనే నానడంతో రైతులు నష్టపోతున్నారు. ఇది మొలకసేల కార్తీ సరిగా వానలు లేవు. ఏమో భగవంతుని తెలుసు, పోయినసారి రాలే మాకు పంట, ఏం రాలే. బుడ్డలు వేసింటే అంతా కలిసి 3 ఎకరాలు కలిసి 20,000 రూపాయల పంట వచ్చింది. ఇంకంటే ఎట్ట బతుకుతారు రైతులు? ఎవరికే రైతన్నా, ఇది గుత్త ఫలమే. ఇది గుత్త 50,000 కట్టాలా, 60,000 కట్టాలా? 60,000 అయితే గానా ఇంకా మేము 40,000 చేతి నుంచి వేసి ఇవ్వాలా.